మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ఉన్న వైబ్ ఇంత అంతా కాదు దేశంలో ఎంతో మంది మెగాస్టార్స్ ఉన్నా చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్ కానీ కెరీర్ ప్రారంభంలో చిరంజీవికి ఉన్న ట్యాగ్ సుప్రీం హీరో సుప్రీం హీరో అనే ట్యాగ్ నుంచి మెగాస్టార్ అనే బ్రాండ్ నేమ్ రావడానికి చిరంజీవి ఎంతో కష్టపడ్డాడు చిరంజీవికి మెగాస్టార్ అనే ట్యాగ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరణ మృదంగం నుంచి వచ్చిన దానికి ముందు ఆయన చేసిన సినిమాల వల్లే ఈ ట్యాగ్ వచ్చిందని చెప్పొచ్చు అప్పట్లో చిరంజీవి గ్రాఫ్ పెంచిన సినిమా ఖైదీ అని ఎవరిని అడిగినా చెప్తారు ఆ రోజుల్లో కేవలం ఇరవై ఐదు లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా ఎనిమిది కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి తెలుగు ఇండస్ట్రీకి వసూళ్ల పరంగా ఒక కొత్త దారి చూపించింది చిరంజీవి అభిమానులు ఇప్పటికి కూడా ఖైదీ గురించి మాట్లాడుకుంటారు అయితే ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఖైదీ సీక్వెల్ రాబోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఖైదీ సీక్వెల్ పై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఉన్నారట ఖైదీ మూవీ క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఉంటుంది ఈ జన్మ పగ కోసం వచ్చే జన్మ నీ కోసం ఈ డైలాగ్ తో సినిమాకు ఎండ్ కార్డ్ పడుతుంది ఇప్పుడు ఆ డైలాగ్ ను బేస్ చేసుకుని సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట ఈ బాధ్యతలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పగించారట చిరంజీవి అంతేకాదు త్రివిక్రమ్ సీక్వెల్ పై పనులు కూడా స్టార్ట్ చేశాడని టాక్ అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో ఉన్నాడు దీని తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నాడు ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉందని any talk